హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు సింపుల్గా ఈజీగా వంకాయ ఫ్రై ఎలా చేయాలో ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాల వరకు లిడ్ పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి కలుపుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు కారం మిరియాల పొడి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి నేను వేయటం లేదు మిరియాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆప్షనల్ ధనియాల పొడి మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి వంకాయలకు పట్టేలాగా తర్వాత లిట్ పెట్టేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో కస్తూరి మేతి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వంకాయలు ఉడికాయ అని చూసి అందులో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి టూ మినిట్స్ లిట్ పెట్టేయాలి అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వేడివేడిగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఆల్సో మీకు చపాతీస్కి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్